గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, 12 మంది విద్యార్థినులకు అస్వస్థత. తెలంగాణ మంచిర్యాల జిల్లాలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలో బుధవారం ఫుడ్ పాయిజన్ అవడంతో 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇది గుర్తించిన ఆశ్రమ పాఠశాల సిబ్బంది హుటాహుటిన విద్యార్థినులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మా అమ్మాయిలు మా అమ్మ బాగా ఇప్పుడే వాకింగ్ అనేవాళ్ళు తీసుకొని ఎంతమంది పిల్లలు 10-11 మంది ఏ స్కూల్ ఇది ఏ స్కూల్ గర్ల్స్ హాస్టల్ మంచిర్యాల ఎస్టీ గర్ల్స్ హాస్టల్ అంటే మార్నింగ్ ఏం తిన్నారు వాళ్ళు కిచెన్ తిన్నారు ఏం తిన్నారు సార్ ఏం తిన్నారు ఓన్లీ కిచెన్